ముఖ్యమంత్రి గారు డాలస్లో అమెరికాలోని డాలస్లో ఎర్వింగ్లో ఎన్ఆర్ఐస్తో ఒక సభ నడుపుతా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి బృందం, జగన్మోహన్ రెడ్డి వెనక ఉండే టీం రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడున్న సోషల్ మీడియా టీం తీసుకోండి, లేకపోతే ఆయన సొంత మీడియా, ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలు కావాలా, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలా. పొలిటికల్ టార్గెట్స్ ఉండొచ్చు, కానీ దానికి రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టడం, 5 కోట్ల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయన ఆ ముఖ్యమంత్రి సీటు మీద ఉండే ఒకటే ఒక ప్రేమ కోరిక. దానికోసం ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలని ప్రతిరోజు ఆయన చేసే ఆగడాలు హద్దులు మీరిపోయినాయి. ఈరోజు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి అనుచర బృందం ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన చేస్తుంటే పార్టీ నిధుల సేకరణ కోసం అని చెప్పి, పార్టీ నిధుల సేకరణ అక్రమంగా చేయడానికి పోయినాడని చెప్పేసి మెయిల్లు పెట్టి, ముఖ్యమంత్రి గారు మానవ హక్కులు ఉల్లంఘించాడు, ఆయన అమెరికాలో అడుగు పెట్టనివ్వద్దు, అమెరికా నుంచి వెనక్కి పంపించండి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి, ఎక్కడన్నా ఉందా అని చెప్పి అడుగుతుండా. దేనికి అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి గారిని? 40 ఇయర్స్, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, అండ్ ట్రాన్స్పరెంట్, క్లీన్, ఆనెస్ట్. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర తెరిచిన పుస్తకం. చంద్రబాబు నాయుడు గారిని అమెరికాలో విదేశాల్లో పర్యటించనివ్వకుండా చేయండి అని అన్నప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి కాలు కూడా బయట పెట్టేదానికి లేదు. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో ముద్దాయిగున్న ఆయన, మీ క్రిమినల్ కరప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే మీరు అసలు పార్టీ అధ్యక్షుడికే కరప్ట్ అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అది నోన్ టు ఎవ్రీబడి. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ ఏంది. ఈరోజు ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళని అప్రతిష్ట పాలు, ఒక ముఖ్యమంత్రిని, 5 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అక్కడ అమెరికాలో ఆయన్ని ఒక ముద్దాయిలాగా చూడమని చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏ సందర్భం లేకుండా ఆయన అరెస్ట్ చేయండి, ఆయన వెనక్కి పంపించండి, ఆయన అక్రమంగా నిధులు వసూలు చేస్తున్నాడు, సీటు కిందను వసూలు చేస్తున్నాడు, ముందు కూర్చున్న వాళ్ళ దగ్గర ఇంత వసూలు చేస్తున్నాడు అని చెప్పి చెప్పడం, మెయిల్ పంపించడం, సెవరల్ మెయిల్స్, ఆఖరన డాలస్ మేయర్, వాళ్ళందరూ పోలీస్, అమెరికన్ పోలీస్ పోయి అక్కడ సభకు పోతే సభలో భారీ జనం, భారీగా ఎన్ఆర్ఐస్, వాళ్ళని ఆశ్చర్యంలో ముంచేసింది. విషయం తెలుసుకున్న వాళ్ళు ఈ మెయిల్ పంపించిన వాళ్ళ ద్వారా, ఈ అక్రమంగా దురుద్దేశంతో పంపించిన మెయిల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు తలెత్తవచ్చు అని చెప్పి అడిషనల్ సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. రివర్స్ అన్నమాట, కథ అడ్డం తిరిగింది. ఏ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయాలా, ఇబ్బంది పెట్టాలా, అమెరికాలో ఇతర దేశాల్లో ఆయన్ని అన్పాపులర్ చేయాలా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియకుండా చేయాలా, రాష్ట్రంలో మెయిన్ ధ్యేయం రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, వస్తే ఆదాయం పెరుగుద్ది, ఉద్యోగాలు వస్తాయి, రేపు ఎన్ని ఏం రాకపోతే ఎలక్షన్లో మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి మళ్ళీ మేము అధికారం రావాలా అని, ఇటువంటి అన్ఫార్చునేట్ ఇది, ఇది పరాకాష్ఠకు చేరుకుంది. వీళ్ళ ఆగడాలు, జగన్మోహన్ రెడ్డి బృందం ఆగడాలు పరాకాష్ఠకు చేరుకుంది. ఇంతకు మించి క్రూరంగా, నీచాతి నీచంగా, దుర్మార్గంగా ఒక అపోజిషన్ పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసి పొలిటికల్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయటం అనేది దురదృష్టం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముందసలు మీ కేసుల్లో మీరు దోషిగా కాకుండా బయటపడండి, నిర్దోషిగా బయట రండి, అప్పుడు మాట్లాడండి. అటువంటిది ఈరోజు
ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈ దేశంలో ఇతర దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండెడ్ ఇమేజ్ ఉంది. ఆయన రాష్ట్రం అభివృద్ధి ఈ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది. అటువంటిది టాప్ మోస్ట్ కంపెనీస్ ఆయన్ని ఒక ఇతర దేశాల్లో లీడర్స్ వస్తే ఏ విధంగా స్వాగతిస్తారో గౌరవిస్తారో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారిని రెడ్ కార్పెట్ వేసేసి పెద్ద పెద్ద కంపెనీస్ ఆయనకి ఇంట్లో ఇంటరాక్షన్ మీటింగ్స్ విందులు ఏర్పాటు చేస్తుంటే మీరు చూసి ఓర్చుకోలేక ఈర్ష్య ద్వేషాలతో మన తెలుగు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అమెరికాలో డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయటం ఇది క్రూరత్వం అంటున్నా నేను. ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. ఒకవేళ ఎంత డెమోక్రసీ అయితే నేనేమంటానంటే అమెరికా ప్రభుత్వం అట్లీస్ట్ డాలస్ ప్రభుత్వం వీళ్ళ మీద ఎవరైతే మెయిల్స్ పెట్టారో వాళ్ళని బయట తీసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన వెనక ఎవరు వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది విజయసాయిరెడ్డి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఎవడి ఇక్కడుండే రవికిరణ్ లాంటి క్రిమినల్స్ ఆడ పార్లమెంట్ మహిళా పార్లమెంట్ సభ్యుల వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళని మనసును గాయపరిచే విధంగా ఉండి చెంచలు కూడా జైలుకు పోయించిన టీంలు ఉన్నారు ఇక్కడ. అట్నే అమెరికాలో కూడా ఎవరున్నారు? అమెరికాలో ఉంటూ ఎన్ఆర్ఐస్గా ఉంటూ ఈమెయిళ్ళు పెట్టి ఎవరైతే ఇటువంటి ప్రయత్నం చేశారో దుర్మార్గపు ఆలోచనలు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ముందు వాళ్ళని విదేశాల నుంచి బహిష్కరించండి. వాళ్ళ వెనక్కి ఎవరున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇది దురదృష్టం. 11 కేసులుండే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళలేదా? ఆయన ఎక్కడ టూర్ చేయటం లేదా? ఫ్యామిలీతో కూడా చాలాసార్లు పోయించారే. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కోసం ఒక ముఖ్యమంత్రిగా ఇతర దేశాలకు పోవటం అనర్హుడా? ఆయనకు అర్హత లేదా? ఎక్కడుంది ఇటువంటి ఆపోజిషన్? మనం ఎప్పుడు చూడలే. ఇన్ని సంవత్సరాలు మేము కూడా చూసాం, ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షాలు రెండు చూసాం. ఇంత దిగజారి మేము జస్ట్ ఆ సీటు కోసం ఉండే దీని మీద రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పేసేసి మీరు ప్రయత్నం చేయటం దుర్మార్గం అని అంటున్నాను నేను. దీని పర్యవసానం 5 కోట్ల మంది ప్రజలు కన్నెర చేసే పరిస్థితి తెచ్చుకోబాకండి జగన్మోహన్ రెడ్డి. మీరు హద్దులు మీరిపోతున్నాయి మీ ఆగడాలు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీదకి వస్తున్నారు రోజు. మేము ఏం చేసినా మీకు మంచి అనిపించదు, అడ్డంగా మాట్లాడతారు. మీ మీడియాలో ప్రతిరోజు మీ మీడియాలో ఆ పత్రిక ఆ ఛానల్ చూస్తే ఈ రాష్ట్రం విధ్వంసకరంగా అయిపోవాలని చెప్పి మీ కోరిక మీ తపన దాంట్లో అర్థమవుతుంది. అయిపోయింది. అమెరికాలో దాకా పోతారు. అమరావతితో వదిలిపెట్టకుండా అమెరికా దాకా మీ ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయా? దానికేం హద్దు పొద్దు లేదా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఇస్తే మీకు నష్టమా? పెట్టుబడులు రాకూడదా? ఒక తెలుగు ముఖ్యమంత్రి ఒక తెలుగుడగా ముఖ్యమంత్రిగా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటే ఆయన అప్రతిష్ఠ పాలైతే మీరు సంతోషపడతారా? ఇట్స్ అన్ఫార్చునేట్. నేనేమంటానంటే ఫైనల్గా అక్కడ అమెరికాలో అక్కడున్న ప్రెసిడెంట్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా రేర్ 5,000 మంది అట్లా అటెండ్ కావటం. 4-5 వేల మంది సభకు హాజరైనారు. చరిత్ర అమెరికాలో ఒక నాయకుడికి బయట నుంచి పోయిన ఒక ముఖ్యమంత్రికి. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యం వాళ్ళు వంతు అయింది. అక్కడుండే మేయర్లకి పోలీస్కి దానికి తెలుగుడుగా గర్వపడాలా? తెలుగు వాళ్ళ ప్రతిష్టను దేశ విదేశాల్లో పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన పని మెచ్చుకోవాలా? ఆయన కష్టాన్ని చూసి మెచ్చుకోవాలా? ఇప్పుడు ఫైనల్గా నేను అంతకుముందే చెప్పాను సోషల్ మీడియాలో కూడా మీరు హద్దులు దాటిపోయినాయి. వాళ్ళు వైకాపా వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, గీత దాటిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఈ మెయిల్ పెట్టిన వాళ్ళు ఎవరో తేలాలా? ఈ మెయిల్ పెట్టి ఒక ముఖ్యమంత్రిని మీద అసభ్యంగా నీచాతి నీచంగా
ఆయన్ని అరెస్ట్ చేయండి, ఆయన మానవ హక్కుల ఉల్లంఘన అమెరికా నుంచి వెనక్కి తిరిగి పంపించండి అని చెప్పేసి మెయిల్స్ ఎవరైతే పెట్టారో, ఆయన పెట్టుబడుల కోసం రాలేదు పార్టీ నిధుల కోసం వచ్చారని చెప్పేసి చెప్పడం దుర్మార్గం. నేను అక్కడ ఉండే వాళ్ళ మీద అమెరికన్ గవర్నమెంట్ ఈ విధంగా దుర్మార్గంగా మెయిల్స్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ మెయిల్ వెనుక మెయిల్ పెట్టిన వాళ్ళ వెనక ఉండే నాయకులు, వైకాపా నాయకులు ఎవరున్నారో ఆరాధేయండి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. పద్ధతి కాదు ఇది.